ఏపీలో నేడు జడ్పీ చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎంపిక జరగనున్నట్లు తెలుస్తుంది. ఉదయం 11 గంటలకు కోఆప్షన్ సభ్యుల ఎంపిక కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మధ్యాహ్నం 1 గంటకు జడ్పీటీసీలో కోఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇక విశాఖ జిల్లాలోని 39 జడ్పీటీసీల స్థానాలకు 38 ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లు తెలుస్తుంది. ఇక కడప జిల్లాలో 50 జడ్పీటీసీల స్థానాలకు 48 స్థానాల్లో ఎన్నికలు ముగిశాయి. గుంటూరు జిల్లాలో 55 జడ్పీటీసీ స్థానాలకు గాను 52 స్థానకాల్లో ఎన్నికలు జరిగాయి. ఇక ఏపీలో నేడు జడ్పీ చైర్మన్ల వైస్ చైర్మన్ల ఎంపిక జరగనున్నట్లు తెలుస్తుంది. నేడు ఏపీలో జడ్పీ చైర్మన్లు అలాగే వైస్ చైర్పర్సన్ల ఎంపిక జరగనున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ని విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, అక్కడ విశాఖపట్నంలో ఎన్ని స్థానాలకు గాను ఎన్ని స్థానాల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం మిగిలిందంటారు, దానిపై సమాచారం ఏంటంటారు? థ్యాంక్ యూ రూప. నేడు విశాఖ జిల్లాలో జడ్పీ చైర్పర్సన్లు అలాగే వైస్ చైర్పర్సన్లు ఎన్నిక ప్రక్రియకు సంబంధించి విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా గడువులు సిద్ధమైందని చెప్పాలి. అయితే అధికార పార్టీకి సంబంధించి విశాఖ జిల్లాలో 39 జడ్పీటీసీ స్థానాలకు గాను ఈ 37 స్థానాలు గెలుచుకుంది. అలాగే 39 జడ్పీటీసీ స్థానాలకు 38 ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత 37 జడ్పీటీసీ వైసీపీ కైవసం చేసుకుంది. అలాగే ఒకటి సిపిఎం అలాగే టీడీపీ ఒకటి కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ జడ్పీటీసీగా ఎవరైతే గెలుపొందారో సభ్యులు వాళ్ళు ఈ రోజు కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ఎన్నికైన సభ్యులు చేతులు ఎత్తే విధానంలోని జడ్పీ చైర్పర్సన్ ఎన్నుకోనున్నారు. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రారంభమవుతుంది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించి నామినేషన్లు స్వీకరణ పత్రం అది జరుగుతుంది. అనంతరం 1 గంట సమయంలో ప్రిసైడింగ్ అధికారిగా కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం జిల్లాలో ఇద్దరు కోఆపరేటివ్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ చైర్మన్ తో పాటు ఇద్దరు తప్పన వైస్ చైర్మన్ ఎంపిక నిర్వహించే ప్రక్రియ కూడా జరుగుతుంది రూప. ఈ నేపథ్యంలోనే ఎవరైతే జడ్పీటీసీ అభ్యర్థులుగా గెలుపొందారో అభ్యర్థులందరూ కూడా జడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. విశాఖలో అధికార పార్టీకి సంబంధించి 37 జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకోవడంతో ఇక్కడికే అధికార పార్టీకి సంబంధించి జడ్పీ చైర్పర్సన్ క్యాండిడేట్ ఆ పేరు కూడా ఖరారు చేశారు. మరికొద్ది సేపట్లో ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తుంది రూప. థ్యాంక్ యూ శ్రీను.